దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాణవాయువు అందక పలుచోట్ల రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆక్సిజన్ అందక ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20 మంది రోగులు మృతి చెందినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఆక్సిజన్ నిల్వలు మరో అరగంట మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆసుపత్రులు మరో 200 మందికి ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే 3600 లీటర్ల ఆక్సిజన్ ఆసుపత్రికి చేరాల్సి ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు కేవలం 1500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఆసుపత్రికి చేరింది. 7 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రాణవాయువు రావడంతో అది అందక రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఢిల్లీలోని మరో ప్రముఖ ఆసుపత్రిలో ఇటీవల 24 గంటల్లో 25 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఈ ఘోరం చోటు చేసుకోవడం విచారకరం. ఢిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రిలో ఒకటైన సర్ గంగారాంలో ఆక్సిజన్ సరిపడలేక గురువారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ వద్ద కేవలం 2 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆసుపత్రి అత్యవసర సందేశం పంపింది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం ఆసుపత్రికి 2 ట్యాంకర్లు పంపింది.